క్రీస్తు యేసులో మమ్మల్ని నతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి వందనములు కృతజ్ఞతలు తండ్రి. ఈ యొక్క కాలంలో తండ్రి భయంకరమైన దుస్థితిలో మనుషుల యొక్క బ్రతుకులు వెళ్ళిపోతూ ఉంటే తండ్రి మీరైతే మమ్మలను మీరెక్కల చాటును తండ్రి భద్రము చేసి మాకు ఆయుర ఆరోగ్యాలు దయచేసి మా యొక్క కుటుంబాలలో తండ్రి సంతోషాలతో నింపి ఏ విధంగా సజీవులన్న దేశంలో ఉంచిన విధానాన్ని బట్టి వందనములు తండ్రి. మానవ జీవితంలో యవ్వన దశ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి యవ్వన దశలో మీకు అనేక మంది పిల్లలు దూరమైపోతూ తండ్రి అపవాది కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ లోకానికి తండ్రి మీ పిల్లలుగా అనేక మంది జారిపోతుంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించుడి అని చెప్పినటువంటి మాటను బట్టి తండ్రి మేము ప్రయత్నము చేయించుండగా తండ్రి ఈ రాత్రి ఈ యొక్క సభ ద్వారా తండ్రి ఒక్క ఆత్మనైనా రక్షించి స్థానికంగా ఉన్నటువంటి సంఘంలో చేర్చి తండ్రి వారి ద్వారా వారి కుటుంబాలను తండ్రి మార్చి అనేకులను తండ్రి మీ యొక్క సత్యమైన జీవమార్గంలో ప్రవేశించే మహాభాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ కూడికకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంకా ఎవరైనా మార్గ మధ్యలో ఉంటే తండ్రి వారిని కూడా క్షేమకరంగా నడిపించమని కోరుతూ ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీ నామానికి మహిమను చేకూరుస్తూ నజరేయుడైన యేసు ప్రభుల వారి మహోన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మీకు తెలియనియం తడిగి వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి తోటి సేవకులు, పెద్దలు, దైవజనులైనటువంటి సహోదరులు కృష్ణమూర్తి గారికి సభాముఖంగా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మా మావయ్య గారైనటువంటి సహోదరులు సత్యబాబు గారికి ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. మా యొక్క సహోదరులైనటువంటి సహోదరులు వెంకటేశ్వరరావు గారికి కూడా ఈ యొక్క సభ తరపున ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దేవుని పిల్లలు స్థానికంగా ముందుగా తెలియచేసినట్టుగా ఇక్కడ జీడిఎం సంఘము మరియు క్రీస్తు సంఘం ఆ యొక్క రెండు సంఘాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసుక్రీస్తుల వారి ఉన్నతమైన నామమున నా యొక్క శుభాలు, నా యొక్క వందనములు తెలియపరుస్తున్నానండి. వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. ఆల్రెడీ నిన్నటి దినాన్న మీకు అందరికీ వాట్సాప్లో ఆ యొక్క పాంప్లెంట్ని షేర్ చేయటం జరిగింది, స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. ఓ యవ్వనుడా, నీవు బలవంతుని చేతిలో బాణమా, అపవాది చెరలో బందీవా అనేటటువంటి అంశం. దీనిని చదివిన తర్వాత చాలా మంది ఏమనుకున్నారంటే అది యూత్ మీటింగ్ అండి, మాకు సంబంధం లేదనుకున్నారు. పొరపాటు ప్రియమైన దేవుని వర్లారా, ఒకప్పుడు నువ్వు కూడా యూత్లో నుండే పెద్దవాడు అయ్యావు, పెద్దదాని అయ్యావు. అయితే నీ గడిచిపోయినటువంటి యవ్వనంలో నువ్వేం కోల్పోయావు, నీ యవ్వనాన్ని దేవుడు ఎలాగుండాలని కోరుకున్నాడు, ఇట్లాంటి విషయాలను నేర్చుకోవడానికి మనం సంసిద్ధులుగా ఉందాం. రైట్ అండి, ఈ రోజున ఉన్నటువంటి సమాజాన్ని మనం చూస్తే దేశానికి వెన్నెముక యవనస్తులు, ఈ మానవ జన్మలో ప్రాముఖ్యమైన ఘట్టం అంటూ ఏదైనా ఉన్నది అంటే అది కూడా యవన దశ. దేవుడు కోరుకునే ప్రాయం, నీ జీవితంలో దేవుడు ఆశించేది ఏదైనా దశ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే అది యవన దశ. అపవాది కూడా వలలు వేసి ఎరలు వేసి చెరలోనికి బందీలుగా మార్చేయడానికి ప్రయత్నాలు చేసే అతి ప్రాముఖ్యమైన ఘట్టం ఏదైనా ఉన్నది అంటే అది ఏ దశ? యవన దశ. యవన దశలో ఈ చేపట్టుకుని దేవుడు కావాలని లాగుతుంటే అదే యవన దశలో ఈ చేపట్టుకుని మరి ఒకడు కూడా కావాలని లాగుతున్నాడు. ఒకరు దేవుడైతే మరి ఒకరు అపవాది సాతాను. అందుకని ఈ టైటిల్, బలవంతుని చేతిలో బాణముగా ఉంటున్నావా నీవు, లేదా అపవాది చెరలోనికి వెళ్ళిపోయిన బందీగా ఉంటున్నావా? ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వర్లారా. ఏమండి, యూత్ గురించి మనం ఆలోచన చేస్తే మీకు డౌట్ రావచ్చు, యవ్వనుడా అన్నారు కానీ యవ్వను రాలా అనలేదని. ఏమండి అన్ని రాయడానికి ఇంక కుదరదు కదండి, యవ్వనుడా అన్న దాంట్లోనే యవ్వను రాలు కూడా ఉంది. దేవుని పరిభాషలోనికి వెళ్ళిపోతే కుమారులు అంటాడు దేవుడు. కుమారులు అంటే ఓన్లీ జెంట్స్ అని కాదు, కుమారులు అంటే పిల్లలు అని అర్థం. ఇక్కడ కూడా యవ్వనుడా అంటే ఓన్లీ అబ్బాయిల కోసం మాత్రమే కాదు, అందుకనే అందరూ ఆహ్వానితులని రాశాం. ఏమండి రైట్,
ఈ యవనస్తుల గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు చాలా బలవంతులండి. ఏమండి, యవనస్తులు బలవంతులా బలహీనులా? బలవంతులు. వాళ్ళ ఆలోచన శక్తి, వాళ్ళ వేగము, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ విజ్ఞానము, ప్రతీది కూడా చాలా గొప్పగా ఉంటాయి. వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్ ఎక్కడైనా ఉన్నారంటే ఓన్లీ యంగ్స్టర్స్, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. ఏమండి, యవనస్తులు బలవంతులు, బలవంతులు. బాగా పెద్దవాళ్ళని మనం ఏమన్నా అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే యవనస్తుల గురించి, మేము ఆ రోజుల్లోనండి ఏం చేసేవారు, ఇరగదీసేసేవాళ్ళమని చెప్తారు మన భాషలో. అంటే ఒకనొక రోజున ఈ పెద్దలు, ఈ రోజున్నటువంటి పెద్దలు యవ్వన దశను దాటుకుని వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ వయసు పెద్దదైపోయింది కాబట్టి ఇప్పుడు ఏమన్నా చేయాలంటే వాళ్ళు చేయలేరు. కానీ యవ్వన ప్రాయంలో ఉండగా ఏదైనా చేయగలరండి, ఏదైనా చేయగలరు, ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎంత కష్టాన్నైనా మోయగలరు, అనుభవించగలరు. ఏమండి, వాళ్ళు ఒకవేళ ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా రీచ్ అవుతారండి. ఉదాహరణ, ఒక అబ్బాయి పోలీస్ అవ్వాలన్నది ఒక గోల్గా పెట్టుకుని, లక్ష్యంగా పెట్టుకుని సాధన చేశాడు అనుకోండి, ఏదో ఒక రోజున ఖచ్చితంగా పోలీసే తీరుతాడు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినటువంటి వ్యక్తి చేయాలంటే చేయగలడా? కుదరదు, గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. అది అసలు కుదరనటువంటి పని. అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే యవనస్తుడు బలవంతుడు. ఈ బలవంతుడు బలవంతుని చేతిలో బాణంగా ఉండాలి. ఆ బలవంతుడు ఎవరు? ఏమండి, ఈ బలవంతుడు యవ్వన దశలో ఉన్నటువంటి ఈ బలవంతుడు బలవంతుని చేతిలో బాణముగా ఉండాలి. మరి ఆ బలవంతుడు ఎవరు? ఏమండి, అయితే యవనస్తులకి చాలా కోరికలు, ఇష్టాలు, ప్రేమలు ఎక్సెట్రా చాలా ఉంటాయి. ఏమండి, చాలా ఉంటాయి. ఇది ఫస్ట్ టైం మీటింగ్ కాబట్టి కొన్ని కొన్ని విషయాలను పైపైన మాత్రమే చెప్తాను. దేవుడు మరలా ఒక మంచి సమయాన్ని కనుక అనుగ్రహిస్తే ఉన్నతమైన విషయాలను చెప్తానండి. అసలు ఈ రోజున ఈ టాపిక్ చెప్పాలంటే టైం సరిపోదండి. ఒకటి, బలవంతుని చేతుల్లో బాణాలుగా ఎలా ఉన్నారో, దేవుడు ఎలా వాడుకుంటాడో అది చెప్పాలి. రెండవది, అపవాది చేరలో బందీలుగా మారిపోయిన జీవితాలు ఎలా గతలో కొత్తలం అయిపోయా చెప్పాలి. మరి ఒకరోజు సరిపోద్దా? ఒకరోజు అంటే ఒక గంట సరిపోదండి. ఈరోజు ఒక భాగాన్ని, రేపొకరు ఒక భాగాన్ని నేర్చుకోవాలి. కాకపోతే ఒకే రోజున రెండు విషయాలను నేర్చుకోవడానికి మనం ఇష్టపడతాం. అయితే బలవంతులకు చాలా ఇష్టాలు ఉంటాయి కదండి. మనం ఏమన్నా చెప్పామనుకోండి, వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతారంటే, నా ఇష్టం అండి, నీ పెత్తనం ఏంటి నా మీద, నీ పని ఏంటి నా మీద అని వాళ్ళొక్కింత కోపానికి, ఉద్రేకానికి, ఆక్రోషానికి లోనైనటువంటి సందర్భాలు మనకు తెలుసు. అయితే ప్రియమైన దేవుని వర్లారా, ఒకసారి మనం ప్రసంగి గ్రంథానికి వెళ్ళి 11వ అధ్యాయము 9వ మాటను మనం ఆలోచించగలిగితే, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ మాటను మనం ఆలోచన చేస్తే యవనస్తులు ఎగిరి గంతేసే మాట అక్కడ కనబడుతుంది. ఏమండి, ఎవరు ఎగిరి గంతేయద్దు కాని ఒకసారి చదువుదాం. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. బాగుంది కదండి, ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమండి, సంతోషపడమని చెప్తున్నాడు, ఎంత తింటావో అంత మేసేయమని చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి వస్త్రాలను కట్టుకుంటావు అలాగే కట్టుకోమని చెప్తున్నాడు, నువ్వు ఎలాగ ఆనందపడతావు అలా ఆనందపడమని చెప్తున్నాడు. ఏమండి, మరలా మనం చదవగలిగితే, యవనుడా నీ యవ్వన మందు సంతోషపడు. అమ్మా నాన్నలు యవనస్తుల సంతోషాలకు అడ్డుపడుతూ ఉంటారు. ఏమండి, డిసెంబర్ 31 అమ్మా ఫ్రెండ్స్ పార్టీ చేసుకోవాలి, బయటకు వెళ్ళాలంటే ఏంటి మీరు నసబెడుతున్నారు, అడ్డుపడుతున్నారు ఏంటి? మాకంటూ ఎంజాయ్మెంట్ ఉండదా? మా లైఫ్కి ఏమి ఎంజాయ్మెంట్ ఉండదా? మేమేం సంతోషపడద్దు అని అడుగుతారు. ఏమండి, అడిగేవారు ఉన్నారా లేరా? చాలా మంది ఉంటారు. ఏదో ఫెస్టివల్ వస్తుంది, కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీరేటి ప్రతి దానికి అడ్డు వచ్చేస్తారు. మాకు పైపెచ్చి డబ్బులు అడిగితే కూడా ఇవ్వట్లేదు. మీరు ఎంజాయ్ చేయనివ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, ఫ్రెండ్స్తో తిరగనివ్వట్లేదు, బైక్ వేసుకుని ఊరంతా తిరగనివ్వట్లేదు, ఏంటిది అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ యవ్వన మందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. ఎలా ఉండాలంటే,
నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపు. బాగుంది కదండి, బాగుందా బాగలేదా? బాగలేదా? ఏదో చెప్పండి, ముందుకెళ్ళిపోదా. బాగుంది, యవనస్తులందరికీ నచ్చేటటువంటి మాట, బాగుంది కదా. అయితే ఆ తర్వాత ఉన్నటువంటి వచ్చినన్ని ఎప్పుడైనా చదివారా లేదో ఒకసారి అది కూడా చూద్దాం, అది కూడా బాగుంటుంది. ఏమండి, ఇక్కడ వరకు బాగుంది, ఇంకొంచెం ముందుకెళ్తే ఎందుకు బాగుందండి? అది కూడా బాగుంటుంది, చూద్దాం. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. 180లో వెళ్తున్నటువంటి బండి ఒక్కసారిగా బ్రేక్ పడిపోయింది. ఏమండి, ముందేమో తినమన్నాడు, తాగమన్నాడు, దొరలేమన్నాడు, ఎంజాయ్ చేయమన్నాడు, సంతోషించమన్నాడు, నువ్వేం చూడాలనుకుంటే చూసేమన్నాడు, నువ్వు ఎక్కడ ఎగరాలనుకుంటే ఎగరేమన్నాడు. నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం, ఎంజాయ్ చేయమని చెప్పాడు. అయితే ఒక్కసారి ఆగు అంటున్నాడు. ఇంత స్పీడ్గా వెళ్తున్నటువంటి వ్యక్తికి ఒక స్పీడ్ బ్రేకర్ అడ్డొచ్చేసింది. అయితే వీటన్నిటిని బట్టి, వేటన్నిటిని బట్టి, పైన ఎంజాయ్మెంట్ చేసినటువంటి కార్యక్రమాలన్నిటిని బట్టి, నువ్వు ఫేర్వెల్ పార్టీలో ఇందులేసావు, బీచ్లోనికి వెళ్ళి ఇరగదీసావు, ఇంకా ఏమన్నా ఫెస్టివల్లో నీ పెర్ఫార్మెన్స్ చూపించావు, కాలేజీలో ఇంకేమన్నా చేసావు, పార్కులు ఇంకేమన్నా చేసావు, నువ్వు నీ ఇష్టం, నీ యవ్వన కాలం నీ ఇష్టం. అయితే నీవు చేసినటువంటి ఈ కార్యకలాపాలను బట్టి ఒకనొక రోజున దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తాడంటండి. తీర్పు అంటే ఏంటండి? ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఆ వ్యక్తి మీద కంప్లైంట్ నమోదైంది స్టేషన్లో, పోలీసులు వస్తారు, ఆ వ్యక్తిని పట్టుకుంటారు, తీసుకుని వెళ్తారు, జైల్లో పెడతారు. ఏమండి, ఒకనొక రోజున జడ్జి తీర్పుకు ఆ వ్యక్తిని తీసుకుని రమ్మంటారు, జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని బోన్లో నిలబెడతారు తీసుకుని వెళ్ళి. అయితే ఇప్పుడు అతడు చేసినటువంటి తప్పును లేదా ఒప్పును బట్టి తీర్పు అనేది వస్తుంది. ఆ తీర్పులో అతడు దోషి అని తేలితే ఎక్కడికి వెళ్ళిపోతాడు? అప్పుడు చెరసాల, ఖైదును అనుభవిస్తాడు. నిర్దోషి అని తేలితే బయటకు వస్తాడు. అయితే యవనస్తులకు కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుందండి, షరతులు వర్తిస్తాయి. అనగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే, యవనస్తులనే కాదు, చిన్నపిల్లలనే కాదు, వృద్ధులనే కాదు, దేవుని ఎరిగిన వారని కాదు, ఎరగని వారని కాదు, నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా కనుక నీవు దానిని కొనసాగిస్తే ఒకనొక రోజున దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు అన్నటువంటి మాటను గుర్తుపెట్టుకుని నువ్వేం తినాలో, నువ్వెక్కడికి వెళ్ళాలో, నువ్వు ఎవరి మాట వినాలో, ఏమండి ఏమి ఎంజాయ్మెంట్ చేయాలో అది నిర్ణయించుకోండి అంటున్నాడండి దేవుడు. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎంజాయ్ చేసే అవకాశం ఉందా లేదా? ఉందండి. ఇంతకు ముందైతే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాం, ఏదైనా చేస్తాం. అయితే ఈ మాట విన్న తర్వాత ఎంజాయ్ చేయడానికి ఒకవేళ మనసు లాగుతున్నా ఎంజాయ్ చేయడానికి వెళ్ళడానికి ఇష్టపడతారండి? ఇష్టపడరు. ఎందుకని? దేవుని ఎరిగిన వారుగా లోపల ఒక భయం అనేది నీకు ఏర్పడుతుంది. ఏంటి భయం అంటే, దేవుడు నీవు చేసినటువంటి, భూమి మీద బ్రతుకుండగా నీవు చేసినటువంటి నీ పనులను బట్టి దేవుడు ఒకనొక రోజు నిన్ను తీర్పులోనికి తీసుకుని వెళ్తాడు. ఈ విషయం ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎంతమంది యవనస్తులు దీనిని, ఈ విషయాన్ని బట్టి దేవుని దగ్గర అలాగ సైలెంట్ అయిపోతున్నారు చెప్పండి? వాళ్ళు చేద్దామనుకున్న ఎంజాయ్మెంట్ను ఆఫ్ చేసుకుని దేవుని దగ్గర తలదించి బ్రతికే వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఈ రోజున యవనస్తులకు చెప్పగలమండి మనం? ఏమండి, చెబితే వింటారా? అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చెబితే వింటారా? నువ్వెవరు అయ్యా నాకు చెప్పడానికి అంటారు. ఏమండి, వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళ నడక కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ చూపులు కానీ నీచాత నీచంగా భయానకమైన పరిస్థితిలోనికి ఈరోజు యవనస్తులు వెళ్ళిపోయారండి. ఏమండి, చిన్నప్పుడు ఎవరికైనా బట్టలు చిరిగిపోయానుకోండి, ఆ చిరిగిపోయిన నిక్కర్తోనో షర్ట్తోనో స్కూల్కి వెళ్ళిపోయారనుకోండి, తోటి పిల్లలు ఏమనేవారంటే ప్యాచ్తో వచ్చేసో, ప్యాచ్ ప్యాచ్ అని ఏడిపించేవారండి. చాలా మందికి తెలిసి ఉంటుంది. ఏమండి, చిరిగిపోయిన బట్టలతో వస్తే ప్యాచ్ అనేసి ఏడిపించేవారు. అయితే ఈరోజు ఆ ప్యాచీలే, ప్యాచ్ అంటే ఒకటి, ప్యాచీలు అంటే చాలా ఎక్కువ.
ఫ్యాషన్ అయిపోయింది. ఒకసారి ఒక టీషర్ట్ కనపడుతుంది, మీరు చూడండి, చాలా తక్కువ వెలది, చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఫోర్త్ వన్ తమ్ముడు, కనిపించిందండి, వీలుంటే కొంచెం జూమ్ చేయండి. అదేంటి, ఏంటి అనుకుంటున్నారు, అది టీషర్ట్ అండి. కనిపిస్తుందా, లైట్స్ ఏమైనా ఆఫ్ చేయమంటారు. తమ్ముడు కనబడుతుందా చివరన? వెరీ గుడ్. చూడండి అది ఏంటిది, టీషర్ట్. దాని వెల ఉంది చూడండి పైన, కొంచెం 1799 రూపాయలు మాత్రమే మీకు కాబట్టి. ఏమండి, ఎక్కడైనా చిన్న చిరుగుంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి సిగ్గుపడిపోయి బాధపడిపోయి ఏడ్చేసేవారండి. అమ్మ ఇంటి దగ్గర మిషన్ దగ్గర లేకపోతే తన చేతితోనూ కుట్టి పంపించేవారు. ఇదివరకంటే అందరిది భేదస్థితి కనుక ఏమండి, ఉన్న బట్టలే, వేసుకున్న బట్టలే, వేసుకున్న బట్టలే, పదే పదే వేసుకుంటే అవి చిరిగిపోయేవి, అంటే అరిగిపోయి చిరిగిపోయేవి. ఈ రోజున ఏం పోయగలం చెప్పండి, ఆ టీషర్ట్ అది ఏ దరిద్రుడు వేసుకుంటే చెప్పండి, దానికో బ్రాండు, దానికో కంపెనీ. ఏమండి చూడండి, సిమెంట్ పనిలో సిమెంట్ అంతా దానికి అయిపోయి ఏమండి మొక్క మొక్కలు ఊడిపోయినట్టుగా ఎంత, 1799 రూపాయల. అది ఓన్లీ జెంట్స్ కనుకుంటున్నారా, పొరపాటు, ఆడవాళ్ళకు కూడా. ఈ రోజున సమాజం ఎలా తయారైందో తెలుసండి, ఆడవాళ్ళకి అయ్యే బట్టలు, మగవాళ్ళకి అయ్యే బట్టలు, ఈ తేడా లేదు అందులో. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇన్నర్స్ లోపలు వేసుకునే బట్టలు బయట వేసుకుని తిరుగుతున్నారండి, దౌర్భాగ్యం. నిజమండి, మాకేం తెలియదు అన్నట్టుగా వెర్రి మొహాలు పెట్టకండి. అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి, అందరూ టీవీలు అతుక్కుపోతారు, అందరూ పోస్టర్లు ఎక్కడ చూస్తే అక్కడ అలాగా అతుక్కుపోతారు గోడకి. వెర్రి మొహాలు పెట్టకండి, అందరికీ తెలుసు. చూడండి, ఈ రోజున పెద్దలైనటువంటి తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారంటే, సీరియల్ చూసి, సినిమాలు చూసి, హాల్ పోస్టర్లు చూసి, ఆ ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్లు చూసి పిల్లలకు కూడా అలాంటివే తెచ్చి పెడుతున్నారండి. ఈ రోజున సంఘాలలో చాలా మంది ఆడపిల్లలకు చేతులు ఉండట్లేదు పాపం. ఏమైంది, అన్ని చూపిస్తే బాధపడతారని చూపించట్లేదండి. మామూలుగా మీ తెలుసు, ఎవరెవరు వేసుకుంటారో మీకు తెలుసు, ఎవరెవరికి ఎలాంటి బట్టలు ఉన్నాయో మీకు తెలుసు కదా. ఒక మాట చెప్తాను, ఏమండి, నేను ఉన్నానండి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కంప్లీట్గా నా వస్త్రధారణ ఉంటుంది. చాలామంది చక్కగా అలంకరించుకుంటారు, మీరు చీర కట్టుకుంటారు, పంజాబీ డ్రెస్ వేసుకుంటారు, అది మీ ఇష్టం. కావండి, చాలా మంది తమ్ముళ్ళు కూడా నీట్గా వస్తారు, మంచిదే, దా విషయంలో తప్పేం కాదు. ఇప్పుడు ఏమైంది అమ్మాయిలకి, మామూలుగా పంజాబీ డ్రెస్సులు, హ్యాండ్స్ మామూలుగా ఇక్కడ ఉంటాయి కదండి, ఈ లోపల ఇక్కడ ప్యాచ్లు వచ్చేస్తున్నాయి ఏంటి అందరికీ, అవన్నీ చూపిస్తే బాధపడతారు అమ్మాయిలు, ఎలా చూపిస్తున్నారని అంటారనేసి చూపించట్లేదు. కానీ ఏమండి, మీ ఇంట్లో ఉన్నటువంటి చెల్లి కానీ భార్య కానీ ఏమండి, మీరు కన్నటువంటి మీ పిల్లలకు కానీ చిరిగిపోయిన బట్టలు ఎందుకు కొంటున్నారని నాకు తెలియక అడుగుతున్నా మిమ్మల్ని, చిరిగిపోయిన బట్టలు కొంటున్నారా? చూడండి, ఒకనొక రోజులకి ఈ రోజులకి సమాజం ఎలా మారిపోయిందో. చిరిగిపోయిన బట్టలు కొనుక్కుంటున్నారండి దౌర్భాగ్యం కాకపోతే. అంత బట్టలు పైనుండి కింద వరకు ఉన్నటువంటి బట్ట ఈ చేతి దగ్గర ఎందుకుంటే చెప్పండి, పోయే కాలం ఏమది. అదిగో చెప్తున్నారు ఫ్యాషన్ అండి, మీరు అలా తిట్టకండి అంటున్నారు అండి. వీడికేమో బనేలు పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క జబ్బు అండి. ఏమండి, యవనస్తులు చాలా మందికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, కొంతమంది జిమ్కి వెళ్తారండి, బాగా తింటారు. ఏమండి, తల్లిదండ్రులు ఎక్కడో లేకపోతే బయటకు వెళ్ళిపోయో బాగా కష్టపడి డబ్బులు పంపితే బాగా తినాల్సినవన్నీ తినేసి ఒళ్ళు పెంచి కండలు పెంచి, ఆ కండలు బయటకు కనబడాలంటే ఫుల్ హ్యాండ్ చేసుకుంటే కనబడవు కదా, మరి ఏం చేయాలప్పుడు, వాళ్ళు కూడా చేతులు కోసేసుకోవాలంతే. ఏమండి, యవనస్తులకు ఉన్నటువంటి పొగరేంటి చెప్పమంటారా, హబక్కూకు రాసినటువంటి గ్రంథం, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. పేజ్ నెంబర్ చెప్తున్నాను 770 పేజ్ నెంబర్ అండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం, తమ బలముని తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగును. యవనస్తులకు ఉన్నటువంటి అతి భయంకరమైన జబ్బు ఏంటంటే బలాన్ని నమ్ముకుంటారండి. ఒరే నా కన్నులు చూసారా ఎంత ఉన్నాయో, బాడీ బిల్డర్ నేను,
చెప్తారు కదండి చాలామంది. యవనస్తులు ఏమండి బలాన్ని నమ్ముకుంటున్నారు. ఆ బలాన్ని నమ్ముకుని ఏమైపోతున్నారంటే దేవుని ఎదుట అపరాధులైపోతున్నారండి. అసలు మనం వాళ్ళకున్నటువంటి బలాన్ని లేదా వాళ్ళ కండలు తిరిగినటువంటి ఆకృతి కలిగినటువంటి శరీరాన్ని చూసుకుని వీళ్ళు ఎలా ఫిక్స్ అవుతున్నారంటే నేను పెద్ద హీరో ఏమండి, నేను పెద్ద బాడీ బిల్డర్, నాకున్నటువంటి బలం ఇంకెవరికి లేదు, నేను ఎంత హైట్ ఉన్నాను తెలుసా, అందరూనేమో చీమల్లాగా ఇంత ఉన్నారు పొట్టిగా, నేనేమో ఇంత హైట్ ఇంత లావు ఇన్ని కండలు, అమ్మాయిలేమో అందం, అమ్మాయిలకేమో అందం పిచ్చి అబ్బాయిలకేమో కండలు పిచ్చి. చూడండి యవనస్తులు ఇవన్నీ దేవుని సంతోష పెట్టేవనుకుంటున్నారా? ఒకానొక రోజున దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తాడండి. అయితే సమాజంలో ఉన్నవాడు చెడిపోయారంటే అనుకోవచ్చు, మరి క్రైస్తవులుగా మనం మారం, బాప్తిస్మం తీసుకున్నాం, సంఘానికి వెళ్తున్నాం, ప్రభు బలలో పాలివారిగా ఉంటున్నాం మనమంతా. అయినా సరే ఇదే జబ్బును ఈరోజు సంఘంలోనికి కూడా వచ్చేసిందండి, సంఘంలోనికి కూడా వచ్చేసింది ప్రియమైన దేవుని వర్లారా. ఏమండి ఒకసారి ఈ యవనస్తులు ఈరోజు చేస్తున్నటువంటి ఫ్యాషన్ ఒకసారి మీరు కళ్ళతో చూడండి. ఆడవాళ్ళేమో అందం జటల కోసం అందం, ఏమండి ఒకసారి మీరు చూడగలిగితే వరుసగా చూపించేదాముడు చూసి తిలకిస్తారు. చాలామంది దేవుని మందిరానికి రావడానికి లేట్ అవుతూ ఉంటుంది. ఇవి మీరు ఇక చేయట్లేదండి, మొదలు పెడతారు ఇక, ఏమండి లేట్ అవుతూ ఉంటుంది. వన్ బై వన్ చూడండి, స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఈరోజు దేవుని మందిరానికి ఎందుకమ్మా లేట్గా వస్తున్నారంటే కొంతమంది ఏమో అద్దాన్ని విడిచిపెట్టి బయటికి రారు, కొంతమంది ఏమో టీవీ దగ్గర నుండి బయటకు రారు. ఏమండి ఆ జుట్టు చూసారు ఎలా ఉందో, ఆ జుట్టు అది ఏమన్నా చెప్పండి, ఏంటండి అవి ఫ్యాషనా, పోయేగలమా? దేవుడు తన గ్రంథంలో ఒక మాట రాయించాడండి, జడలు అల్లు కొనకయ్యు. జడలు అంటే ఒకటి కంటే ఎక్కువ, జడలు అంటే మొత్తం జడేసుకోవడం మానేయకండి, అది కాదు. అక్కడ అంటే దేవుని వాక్యానికి విలువనివ్వకుండా, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వకుండా, ఏమంటే తల దూకోవడానికి 10 జట్లు వేసుకోవడానికి, పనికి మారిన 10 రంగులు పూసుకోవడానికి తలకి, ఏమండి డొంకల్లాగా ఉన్నాయి చూడండి, ఈ పాములన్నీ మెలేసుకుని పడుకున్నట్టుగాను, ఏమండి ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి. నిత్యంతో డాబా ఎక్కుతారా మెట్లు, ఆ మెట్లేటి ఆ డొంకలేటి ఆ పాములేంటి, ఏంటండి ఇది ఫ్యాషన్ అంటారు అంతే. ఏమండి మా జుట్టు అండి, మా ఇష్టం అండి, మా ఫ్యాషన్ అండి. ఒకానొక రోజున యేసుక్రీస్తు వారు అడుగుతారు నిన్ను, అమ్మా మందిరంలో మీ దగ్గర ఉన్నటువంటి సంఘంలో ప్రార్థన స్టార్ట్ అయింది, నువ్వింకా జుట్టేరు పోసుకుని ఊరంతా చక్కెర్లు కొడతావేటి. చాలామంది తలదూకోకుండా దేవుని మందిరానికి వచ్చేస్తారండి విరబోసుకుని. అదేం జబ్బు, దేవుడు నీకు చక్కగా 2 చేతులు ఇచ్చాడు, శుభ్రంగా ఆ యొక్క తలను అల్లుకో. అంతే తప్ప అన్ని రకాలు కాదు, మరలా ఏమండి అన్ని రకాలు కాదు. ఒక పక్కన ప్రారంభించి సేవకుడు ప్రారంభించి ప్రార్థన చేసి పాటలు పాడుతూ వాకింగ్లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బాగా ముస్తాబై వస్తారా దేవుని మందిరానికి? ఏమండి ఇవన్నీ దేవుని సంతోష పెట్టేవా? యవనస్తులు అంటున్నారని పెద్దలు మిమ్మల్ని అంటలేదు అనుకోకండి, మీరు కూడా ఒకనొక రోజున యవనస్తులే. అంటే ఈ మాటలు మీరు కూడా ఎందుకు వినాలంటే మీ పిల్లలకు మీరే బుద్ధి చెప్పాలి. అమ్మా మనం దేవుణ్ణి నమ్ముకున్న దేవుని మందిరానికి వెళ్తున్నాం, మనం ఇలాంటి ఫ్యాషన్ హంగులు చేయకూడదు. తల దూకునే విషయంలో కావచ్చు, వేసుకునే బట్టల విషయంలో కావచ్చు, నువ్వు చూసే చూపు విషయంలో కావచ్చు, మాట్లాడే మాట విషయంలో కావచ్చు, వినేటటువంటి వినికిడి విషయంలో కావచ్చు, నడిచేటటువంటి నడకల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు పెద్దలు కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలకి బుద్ధి నేర్పించాలి, బుద్ధి నేర్పించాలి ప్రియమైన దేవుని వర్లారా. చిన్నప్పటి నుండి పిల్లలకి అలాంటి పనికి మాలిన ఏమి అలవాటు చేయకండి, ఎందుకంటే ఒకానొక రోజున వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. చాలామంది తల్లిదండ్రులు బాధపడతారండి, మా పిల్లలు మా మాట వినడం లేదండి, వాళ్ళు చాలా భయంకరులుగా మారిపోయారు, కనీసం కన్న తల్లిదండ్రులంటే గౌరవం కూడా లేదు, వాళ్ళు చాలా విచ్చలవిడిగా మారిపోయారు అనేసి ఒక మాట గుర్తుపెట్టుకోండి, మొక్కై వంగనిది మానైతే వంగుతుందా? వంగదు. అందుకనే దేవుడు అంటాడు బాల్య దినముల నుండి సృష్టికర్త గురించి చెప్పండి, యవన వయసు వచ్చేటప్పటికి మీతో పాటు మీ పిల్లలు కూడా దేవుని మందిరాన్ని తీసుకున్నండి. ఎందుకు రారు చెప్పండి, ఎందుకు రారు? చిన్నప్పటి నుండి నువ్వు సండే స్కూల్కి అలవాటు చేసి, చిన్నప్పటి నుండి దేవుని యొక్క మాటలు పిల్లలకు నేర్పించి, చిన్నప్పటి నుండి నీ వెంబడి పెట్టుకుని దేవుని మందిరాన్ని తీసుకుని వెళ్తుంటే యవనస్తులు దేవుని మందిరానికి ఎందుకు రారు చెప్పండి? ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? వీడియో కాలింగ్ చేసుకుని మాట్లాడతారా? చాటింగ్లు చేస్తారా?
ఫేస్బుక్లో యూట్యూబ్లో ట్విట్టర్లో మెసేజ్లు పెట్టుకుంటూ కూర్చుంటారా? కుటుంబం అంతా దేవుని మందిరానికి వెళ్తుంటే నీకు ఇంట్లో పని ఏంటి చెప్పండి? అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, అయితే నువ్వు దేవునికి విరోధంగా ఏదో చేస్తున్నావు. నువ్వు చేస్తున్న పని ఏదో ఒక రోజున నీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద బజారు నిలబెడుతుంది. జాగ్రత్త ప్రియమైన దేవుని వర్లారా, యవనస్తులైనటువంటి మనం దేవుని చేతుల్లో బాణాలు. అందరికీ తెలిసినటువంటి మాట కీర్తనల గ్రంథం 127:4 ఒకసారి చూద్దాం. అందరికీ తెలిసినటువంటి మాట కీర్తనల గ్రంథము 127:4 యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని బాణములు వంటి వారు, వారితో తన అంబుల పొదుని నింపుకొని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ఈ మాటను చాలా మంది అపార్థం చేసుకున్నారు. ఏమని? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అంటే యవ్వన వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసేసుకుంటే పుట్టినటువంటి కుమారులు అనుకున్నారు. తప్పు, అది కాదు దేవుడు యొక్క ఉద్దేశ్యం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అంటే చిన్ననాటి నుండి దేవుని మందిరానికి వెళ్ళి, చిన్నప్పటి నుండి బాల్య జన్మల నుండి సృష్టికర్తను గురించినటువంటి విషయాలను మీద నీవు అవగాహన తెచ్చుకున్నటువంటి నీవు యవ్వన కాలం వచ్చేటప్పటికి నువ్వు ఎలా మారిపోవాలో తెలుసా? బలవంతుని చేతుల్లో బాణముగా మారిపోవాలి. అంటే ఏంటో తెలుసా? యవ్వన కాలం ముందు నువ్వు మరలా పుట్టాలి. యవ్వన కాలం ముందు మరలా పుట్టడం ఏంటి? మరలా పుట్టడం అంటే ఏంటో తెలుసా? చనిపోయి తిరిగి బ్రతకాలి. చనిపోయి తిరిగి బ్రతకడం అంటే ఏంటో తెలుసా? నూతన జన్మను నువ్వు పొందుకోవాలి. నూతన జన్మ నువ్వు పొందుకోవడం అంటే ఏంటో తెలుసా? బాప్తిస్మం తీసుకోవాలి. ఎప్పుడు? యవ్వన కాలమందు. ఎంతమంది పుడుతున్నారండి ఈ రోజున యవ్వన కాలమందు? దేవుని దగ్గర, దేవుని మందిరంలో, దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో ఎంతమంది యవనస్తులు పుడుతున్నారు ఈ రోజున? బాప్తిస్మం తీసుకోమంటే కాలయాపన చేస్తారండి. ఈ రోజు అంటారు, వచ్చే వారం అంటారు, వచ్చే నెల అంటారు, డిసెంబర్ 31 అంటారు, డిసెంబర్ 25 అంటారు, జనవరి 1 అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు, ఏమంటే ఈస్టర్ అంటారు. పాస్టర్ గారిని రిస్కింగ్ చేస్తూ ఉంటారు, బాప్తిస్మం మాత్రం తీసుకోరు. రోజులు వెళ్ళిపోతాయి, వయసు పెరిగిపోతుంది, ఉద్యోగాలు చేస్తే రిటైర్మెంట్ వచ్చేస్తుంది, పిల్లలకంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఏమండి, తలా నేరేసి వృద్ధుడైపోయి రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చున్న తర్వాత, లేదో ఒక తీరని భయంకరమైన రోగం వచ్చిన తర్వాత చచ్చిపోతానేమన్న భయం తోప్పుడు తీసుకుంటున్నారండి బాప్తిస్మం. ఏంటండి ఇది? అప్పుడు తీసుకుంటారు బాప్తిస్మం? మరికొంతమంది ప్రబుద్ధులు ఉంటారండి, ఏమండి పెళ్లిపేటలు ఎక్కే ముందు బాప్తిస్మం కావాలని వస్తారు. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, పెళ్లికి ఎవరు బాప్తిసాలకి సిద్ధపడకండి. పెళ్లికి అసలు బాప్తిసాలనేవి బైబిల్ సమర్థించదు. ప్రియమైన దేవుని వర్లారా, నీవు యవ్వన కాలం ముందు దేవుళ్ళు పుట్టాలి. పెళ్ళి అదే అవుద్ది, దేవుడు నిర్ణయిస్తే పెళ్ళి అవుద్ది. ఏమండి, ఒక అపోస్తలుడైన పౌలు గారిని చూడండి, బాప్తిసం తీసుకున్నారా? ఆయన తీసుకున్నారు. పెళ్ళయిందా? లేదు. సాక్షాత్తు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నారు. పెళ్ళి లేదు. చాలా మంది ఉన్నారు అలా. ఏమండి, పెళ్లికి బాప్తిస్మానికి లింకులు ఎట్టకండి. యవ్వన కాలం ముందు మీరు చిన్ననాటి నుండి దేవుని మందిరానికి వెళ్తున్నారు, సండే స్కూల్కి వెళ్తున్నారు, తల్లిదండ్రులు మీకు దేవుని మాటలు చెప్తున్నారు, సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు మీకు దేవుని మాటలు చెప్తున్నారు, చిన్ననాటి నుండి దేవుళ్ళు ఎదుగుతున్నారు మీరు. యవ్వన కాలం వచ్చేసరికి ఖచ్చితంగా మీరు జన్మించాలి. అలా జన్మించిన వాళ్ళు ఎవరు అంటున్నాడంటే దేవుడు బలవంతుని చేతుల్లో బాణములు వంటి వారు. ఒక మంచి పాటను చూద్దాం, మిగిలినటువంటి విషయాలు మరలా మాట్లాడుకుందాం. ఏమండి, ఇంటర్వెల్ అనుకుని కానీ వెళ్ళిపోకండి సుమా, చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి. మమ్మల్ని ఏదో అనేస్తున్నాడు, ఇంటర్వెల్ ఇచ్చాడు, లైట్లు కూడా కట్టారు, వెళ్ళిపోదామని ఫిక్స్ అవ్వకండి. బలవంతుని చేతిలో బాణాలు ఒకసారి చూద్దాం. చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా, బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా, యువతరమా యవ్వన జనమా, పరమందు దేవుని ప్రతిరూపమా, యువతరమా జనమా పరమందు
ఆయుధమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా, బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా. నడతను శుద్ధి చేసే వాక్యమును నేర్చుకో, హో బాల్య దినములందే యెహోవాను తెలుసుకో, నీ నడతను శుద్ధి చేసే వాక్యమును నేర్చుకో. క్రీస్తునందు నీలకడగా సువార్తను చాటగా, క్రీస్తునందు నీలకడగా సువార్తను చాటగా, కదలిరా సోదరా, కదలిరా సోదరి, కదలిరా సోదరా, కదలిరా సోదరి, బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా, హో బలవంతుని చేతిలో బాణమా, అంబుల పొదిలో ఉన్న ఆయుధమా. యవనస్తులైన వారు బలవంతుని చేతుల్లో బాణాలు. ఈ బాణాలుగా ఉన్నటువంటి వీరు ఎప్పుడయ్యా దేవునికి ఉపయోగపడేది, కుటుంబానికి ఎప్పుడు ఉపయోగపడతాం, తల్లిదండ్రులకు ఎప్పుడు ఉపయోగపడతాం, దేవునికి ఎప్పుడు ఉపయోగపడతామంటే మనం సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడతాం. మనం గనక ఆ యొక్క మార్గంలో నుండి బయటకు వెళ్ళిపోయామనుకోండి, సక్రమమైన మార్గంలో నుండి గనక బయటకు వెళ్ళిపోయామనుకోండి, తల్లిదండ్రులకి వేదన, మనం కన్నీరు మిగిల్చిన వారుగా ఉంటాం. యవనస్తులు కోల్పోయినటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి, చాలామంది. ఎందుకు అంటే వాళ్ళ విచ్చలు విడిగా వాళ్ళు డబ్బుకి అలవాటు పడిపోయి ఏమండి వ్యసనాలకు బానిసలైపోయి తమ యవ్వన కాలాన్ని పాడు చేసుకుని యాక్సిడెంట్లు చేసి తాగి
భయంకరమైన రోగాలు వచ్చేసి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు యవ్వన కాలాన్ని పాడు చేసుకున్నారు. కావండి, అయితే ఏ తల్లిదండ్రులు యవనస్తులైన పిల్లలను బట్టి సంతోషపడతారైతే పడతారు అని మనం ఆలోచన చేస్తే, యవ్వన కాలమందు పుట్టినటువంటి పిల్లలను బట్టి. ఏమండి, తల్లిదండ్రులు దేవుని మందిరానికి చక్కగా వెళుతూ దేవుని కార్యక్రమాల్లో ఉంటారు, వాళ్ళకి యవనస్తులైన పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా యవన ప్రాయంలో వచ్చి బాప్తీసం తీసుకుని ఉన్నారనుకోండి, చెడు స్నేహాలకి చెడు వ్యసనాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి? ఉండదు. అటు సంఘానికి అటు కుటుంబానికి దేవునికి ఒక మంచి గొప్ప వ్యక్తిగా బలవంతుడైన దేవుని చేతుల్లో బలవంతుడైన బాణముగా ఆ వ్యక్తి ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రియమైన దేవుని వర్లారా. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ చాలా మంది యవనస్తులు ఈ రోజున తప్పిపోతున్నారు, చెడుత్రోవంలోకి వెళ్ళిపోతున్నారు. అనగా మద్యానికి బానిసలైన వాళ్ళు, అమ్మాయిల చుట్టూ తిరిగేవాళ్ళు, అబ్బాయిల చుట్టూ తిరిగేవాళ్ళు, సినిమా హాల్ చుట్టూ తిరిగేవాళ్ళు, ఏమండి పేకాటకు, వ్యభిచారానికి, దొంగతనాలకు, డ్రగ్స్కి, ఈ విధంగా చాలా రకరకాల భయంకరమైన వ్యసనాలకు వెళ్ళిపోయిన వాళ్ళను మనం చూస్తున్నాం. అయితే ఈ యవనస్తులు ఇలాగ చెడిపోతూ ఉన్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వల అనేది అపవాదం అనేవాడు వేస్తాడండి. అంటే ఎవరికి ఏ రంగం అయితే ఇష్టమో ఆ యొక్క రంగంలో వాడు ఉండాలనుకుంటాడు, వాడు టాలెంట్ నిరూపించాలనుకుంటాడు. కొన్ని కొన్ని సందర్భాలలో అతనికి ఏదైతే ఇష్టమో అది దేవునికి ఆ వ్యక్తిని దూరం చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజు ఉన్నటువంటి ఏమండి యూత్ వారు కుర్రోళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఒకసారి మీరు స్క్రీన్ మీద కొన్ని ఫోటోలు చూడండి. హెయిర్ స్టైల్ విషయంలో ఇందాక అమ్మాయిలు చూశారు కదా, మళ్ళీ ఫీల్ అవుతారు ఈయన ఎవరో అండి, మా ఊరు వాళ్ళు చందన తిట్టేసి వెళ్ళిపోయాడు అనుకుంటారు కదా. ఏమండి ఒకసారి ఆ కటింగ్ చూశారనుకోండి, మతిపోద్ది, నిజంగా మతిపోద్ది అండి. ఇదివరకు ఆ కటింగ్ ఎవరికి వేసేవారంటే, యాక్సిడెంట్ అయ్యి తల బద్దలేసిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేసేవారంటే డాక్టర్లు ముందు గిండు గీసేసి ఉండగా ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లు వేసేవారు, కుట్లు ఒక జర్రి పాకేసినట్టుగా ఉండేది. వాళ్ళ ఫేసులు, వాళ్ళ జుట్టు చూడండి, ఈ రోజున పనికి మాలిన రంగులు, ఆ కటింగ్లు ఏంటి చూడండి, నాలుగు ఫోటోలు ఉంటాయండి, భయంకరం. అందుకని ఎక్కువ పెట్టలేదు, చూడగలిగేవి కాబట్టి అవే ఉంచేవండి. ఇంకా అతి భయంకరంగా ఉన్నాయి, చాలా మందిని చూశాను కూడా. ఏమండి ఏంటిది అంటే, ఈ యవనస్తులకి అపవాద అనేవాడు ఒక వల వేసాడు, ఆ వలలోనికి వెళ్ళిపోయినటువంటి చేపపిల్లలు వీళ్ళంతా. ఇందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఏమండి ముఖ్యంగా యవనస్తులు ఉన్నారు. ఏమండి ప్రతిరోజు అపవాదుకున్నటువంటి పని ఏంటంటే వలయటం. ఏమండి వల అంటే అది ఎలా ఉంటుందంటే, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి అనుకోండి, కింద బోయేవాడు ఏం చేస్తాడంటే కొన్ని విత్తనాలను తీసుకుని వెళ్ళి, కొన్ని గింజలు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక పొలంలో వాటిని చల్లి ఆ యొక్క విత్తనాలు ఉన్నటువంటి పైన ఒక వల వేసేస్తాడండి. వల వేసేసి దూరంగా వెళ్ళిపోతాడు. ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులు కింద ఉన్నటువంటి ఆ యొక్క గింజలు చూసి అది పైనుండి ఒకేసారి గుంపంతా వస్తుంది, అవి తిందామనేసి నోరావలించేటప్పటికి వాటి కాళ్ళు ఎక్కడ గుచ్చుకుంటే చిక్కుకుంటాయండి వలలో. ఆ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నటువంటి ఆ వ్యక్తి పరుగు పరుగున వస్తాడు, ఆ వలను పట్టుకుంటాడు, లోపల చిక్కబడిపోయి ఉన్నటువంటి ఆ యొక్క పక్షులను పట్టుకుంటాడు, తీసుకుని బొట్టులో వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు సాయంత్రానికి కర్రీ రెడీ. ఏమండి చేపలు పట్టేటటువంటి క్రమం కూడా అంతే, ఏదో ఒక ఎర వేస్తే ఆ ఎర దగ్గరికి చేపలన్నీ చేకూరుతాయి, అయితే ఒక వల వేస్తే ఆ ఎర తినే క్రమంలో ఉన్నటువంటి ఆ యొక్క చేపలు తింటూ తింటూ ఉండగానే పైనుండి ఒక వల వస్తుంది, వాటిని బంధిస్తుంది, వాటిని తీసుకుని వెళ్తే సాయంత్రం అయిపోయినట్టే. ఇదే విధంగా అపవాది కూడా ముఖ్యంగా యవనస్తులకి అనేక రకరకాల వలలు వేసాడండి. ఏమండి ఒక మాటను మనం చూద్దాం, హబక్కూకు రాసినటువంటి గ్రంథం, హబక్కూకు గ్రంథం ఏమండి ఇందాక చదివారు కదండి, హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయము 15వ వచన భాగాన్ని మనం ఆలోచన చేద్దామండి. మొదటి అధ్యాయము 15వ వచన భాగం, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఎవరు ఎవరు అంటే కొంతమందికి స్నేహితుళ్ళండి ఆయన,
కొంతమందికి తండ్రి కూడా. యేసుక్రీస్తు వారిని అడిగా అనుకోండి, ఏమంటాడైనా? దుష్ట జనాంగమా, తిట్టట్లేదండి. అంటాడైనా, అన్నాడా? సర్ప సంతానమా. సర్ప సంతానం అంటే బకెట్లో వేసుకుని బట్టలు వాష్ చేసుకునే సర్ప కాదండి, మన తెలివితేటలు అలా ఉన్నాయి. సర్ప సంతానం అంటే అపవాది సంతానం అని అర్థం. దుష్ట జనాంగం, దుష్ట సంతానం, దుష్టులు అంటున్నాడు ఆయన. వాడు ఏం చేశాడు? ఎర వేశాడు. ఎర పట్టుకున్న వాడికి వల వేశాడు. ఏమండి, ఏంటి ఎర అంటే? ఏమండి, కొంతమంది అమ్మాయిలు చుట్టూ తిరుగుతారండి, గడ్డాలు మేసాలు పెంచుకుని, దేవదాసు మళ్ళీ ఆడుకో పేరు, ఏమండి, చుట్టూ అలాగ తిరిగి 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 ఆకరం పిచ్చోడు అయిపోతాడు. కొంతమంది అబ్బాయిలు పిచ్చి, ఏమండి, కొంతమందికి మందు పిచ్చి, మందు లేకపోతే ఇటు బతకడు, ఏమండి, ఒకరికి పేకాట పిచ్చి. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు మీరు? వ్యసనాలకు బానిస అయిపోవడం చెప్పారు, బాగానే ఉంది, వ్యసనాలకు బానిస అయిపోయాడు. అది అపవాది వేస్తున్నటువంటి వల. ఆ వలలో పడితే నువ్వు అంటావు విలవిల. ఏమండి, దీని గురించి, ఈ వచనం గురించి ఒక మాట రాశారండి, ఒకసారి మీ మధ్య చదివి వినిపిస్తాను. ఏమండి, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒడ్డి చిక్కించుకొని చిన్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గొంతులు వేస్తూ ఉన్నాడంటండి. ఏం చేసినందుకు గొంతులు వేస్తున్నాడు సంతోషపడి? దేవుని పిల్లలను దేవునికి కాకుండా చేసి, దేవుని పిల్లలను దేవునికి కాకుండా చేసి, ఏమండి అంటే, పరలోకానికి వెళ్లాల్సినటువంటి పరలోక పౌరులను నరకాయలు తీసుకుని వెళ్ళిపోయి, దేవుని మీద నేను విజయాన్ని సాధించాను కదా అని కాలర ఎగరేసి మరీ సంతోషపడుతున్నాడు. అంటే ఒక రకంగా మనం అపవాది వలలోనికి వెళ్ళిపోయామంటే పరమతండ్రికి కంట కన్నీరు రప్పిస్తున్నాం. ప్రియమైన దేవుని వర్లారా, ఈ భూమి మీద బ్రతుకుంటే మన తల్లిదండ్రులు మనం బాధ పెడుతూ ఉంటాం, మన తోబుట్టువులు ఏడుస్తూ ఉంటారు. యవన కాలంలో నువ్వు గనక చెడిపోతే, అదే విధంగా నీ జీవితం యవన కాలంలో చెడిపోయి పరలోకానికి వెళ్లాల్సినటువంటి నీవు మరణానికి అప్పగింపబడి నరకానికి వెళ్ళిపోతే దేవుడు కూడా బాధపడతాడండి. వీడు చేసినటువంటి ఈ ఆనందపడుతున్నాడు, గొంతులు వేస్తున్నాడు కదండి, వీడి గురించి ఒక మాట రాశాను. మాయగాడు అనేటటువంటి ఒక టైటిల్ పెట్టి ఒకసారి చదువుతాను, వినండి. ఏమండి, సాతాను గురించి, ఓ అజ్ఞాతవాసి, అలుపెరగనిదా పగ సాధనకై నీ కృషి, ఎందుకు మాపై నీకు కసి, తీరనిదా నీ దౌష్టత్వపు దాహార్తి, నరమేదానిక నరునితో నీకు మైత్రి, మారనిదా నీ తంత్రగొట్టు విషమ పరిస్థితి, దురాశయ మార్చింది నిన్ను మాయగాడిగా, అందుకే మనిషి కొరకై వేసావు ఎర, వలలోకి లాగావు అలా అలా, మానవుని గుచ్చిగుచ్చిలాగి గుదిగొచ్చుకున్నావు, గాలము వేసి మనిషిని వశపరుచుకొని వెక్కిరించావు, అందులకై జరగాల్సిందే నీకు శాస్తి, వేచిచూడు నిత్య నరకాగ్నికై నీ సైన్యంతో కలిసి. అసలందుకే పట్టింది నీకు దౌర్భాగ్యపు దుస్థితి, అపవాది అధపాతాలమే నీ దారి, కాలిపోవాలి నీవు అనునిత్యము కలకాలం, వలవల విలపిస్తావు రోదనతో ఎల్లకాలం, మాయజేసి బతికావు, ఆరని మంటలలో దహించబడబోతున్నావు. నిన్ను తప్పించేవారు లేక, నీవు తప్పించుకోలేక, ఇక తట్టుకోలేక, నీ చేతకాక, నీ తప్పులకు తప్పదు ఇక తప్పనిసరి అనంతకాల శిక్షాకాలం, నీకితే తథ్యం ఇదే నీకు ఆవేదనల అంతిమ తీరం. ఇవన్నీ బైబిల్లో కోడ్ చేసినటువంటి మాటలండి, బైబిల్లో ఉన్నటువంటి మాటలు. ఏమండి, వీడి యొక్క పరిస్థితి ఒకనొక రోజున యవనస్తులైన వారిని కావచ్చు, లేదా విశ్వాసులైన వారిని కావచ్చు, మాయ చేసి వలలోనికి చిక్కించుకుని సంతోషపడుతూ ఉంటే ఒకనొక రోజున వీడు నరకానికి వెళ్ళిపోక తప్పదు. ప్రియమైన దేవుని వర్లారా, పోతే పోతాడు వాడు, కాకపోతే వాడితో పాటు మనం కూడా వెళ్ళిపోయామనుకోండి, ఏంటండి అప్పుడు మన పరిస్థితి? ఒకనొక రోజున ధనవంతుడైన వాడు వెళ్ళిపోయాడు, అబ్రహాము గారిని బతుకులాడుతున్నాడండి, ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ అని అడుగుతున్నాడు. ఏమండి, ఒక నీటి బొట్టు, డ్రాప్ ఆఫ్ వాటర్ అని అడుగుతున్నాడు. కుదురుతుందా?
లేదు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజున్నటువంటి ఈ పొగరు, ఈరోజున్నటువంటి ఈ అందం, ఈరోజున్నటువంటి ఈ బలం ఎంతకాలం అంటే చెప్పండి, ఎంతకాలం అండి? ఈ మానవుని యొక్క ఆయుష్కాలం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి ప్రియమైన దేవుని వారలారా, నీటి ఆవిరి కావండి. చాలామంది కాలేజీలకు వెళుతూ చాలామంది అమ్మాయిల్ని చాలా ఏడిపిస్తూ ఉంటారండి. అలా ఏడిపించడానికి, ర్యాగింగ్ చేయడానికి, రేపులు చేయడానికి కారణం ఏంటనుకుంటున్నారు? వాడు అపవాది వలలో ఉన్నాడు. ఏమండి, వాడు ఇంకెలా ఉంటాడంటే ఇంకా చాలా భయంకరంగా వాడు మారిపోయాడు ప్రియమైన దేవుని వరలారా. పరలోకమందు ఒక దూతగా, ప్రధాన దూతగా ఉండి దేవుని దగ్గర సేవ చేయాల్సినటువంటి వాడు, ఏమండి, దేవుని మీద తిరుగుబాటు చేసి ఈ భూలోకానికి వచ్చేసి మనుషుల మీద గర్జించు సింహం వలె వచ్చేసి ఏమండి అందరినీ బాధకు గురి చేస్తున్నాడండి. ఎంతోమంది వెళ్ళిపోయారు, అపవాది చెరలోనికి వెళ్ళిపోయారు, బందీలుగా మారిపోయారండి. వాడు అంటాడు, వదలా నిన్ను వదలా, ఎవరిని వదలా అంటున్నాడు వాడు. ఇంకేమంటున్నాడు తెలుసా, మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టను అంటున్నాడు, నీ అంతు చూస్తానంటున్నాడు, అందరినీ అంతం చేస్తానంటున్నాడు, పరమునకు చేరకుండా మీకు వేటేసేస్తానంటున్నాడు వాడు. ఏమండి, వేటు వేస్తానంటున్నాడండి. చాలామంది దేవునికి దూరం అయిపోయారు ఈ రోజున, దేవునికి దూరం అయిపోయారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వల వేస్తాడు. ఏమండి, ఒకరికి టీవీ వల, ఒకరికి సీరియల్ వల, ఒకరికి ఫ్యాషన్ వల, ఒకరికి హెయిర్ స్టైల్ వల, ఒకరికి అన్నం పిచ్చి, ఒకరికి అమ్మాయిలు పిచ్చి, ఒకరికి తాగుడుకు పిచ్చి. ఏమండి, ఎంతమంది పాడైపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మనకు తెలియదా? వందల మందిని చూస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా. అయితే దేవుడు మనల్ని ఇంకా ఎందుకు బతికిస్తున్నాడంటే, నీవు ఆయనకు కావాలి. ముందే చెప్పాను కదండి, మనలను ఒక పక్క దేవుడు కావాలని కోరుకుంటున్నాడు, మరో పక్క అపవాది కూడా కావాలని కోరుకుంటున్నాడు. ఏ వైపు వెళ్తాం మనం, ఎటువైపు వెళ్తామండి? ఏమండి, నిబంధనలు ఉన్నటువంటి కాలం ఇది, చూస్తేనే నేరమైపోతున్నటువంటి కాలం ఇది. ఏమండి, యవనస్తులు చాలా అతిచయపడుతూ ఉంటారండి శరీరాన్ని బట్టి. నేత్రాశ అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఈ బలవంతులుగా ఉన్నటువంటి వారు, ఏమండి, వాళ్ళ కళ్ళను అదుపు చేసుకోకుండా దేవునికి దూరం అయిపోతున్నారు నేత్రాశ అనేటటువంటి పాపాన్ని చేసి. అదేవిధంగా బలవంతులైన వారు గర్వానికి బానిసలైపోయారు. గర్వము అనేటటువంటి టాపిక్ కూడా ఉంటుంది యూనివర్సల్ గాడ్ మినిస్ట్రీస్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు. ఏమండి, నేత్రాశ అనేటటువంటి ఒక టాపిక్, గర్వము అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఇవన్నీ ఏమండి యవనస్తులు పాడు చేసేటటువంటి వ్యసనాలు. యవనస్తులు పాడైపోతూ ఉన్నారండి, గర్వానికి లోనైపోతూ ఉన్నారు, నేత్రాశకు లోనైపోతున్నారు. ఏమండి, ఇది నిబంధనలు ఉన్నటువంటి కాలం. దేవుడు ఎన్నో నిబంధనలు చెబితేనే ఈరోజు ఎన్నో రేపులు జరుగుతున్నాయి, ఎన్నో మోహపు చూపులు జరుగుతున్నాయి. ఏమండి, ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. నిబంధనలు ఉన్నటువంటి కాలం. అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, అటు దేవుని యొద్ద నుండి కానీ ఎన్నో నిబంధనలు ఉన్నాయండి. అయితే నిబంధనలు లేనటువంటి కాలంలో ఒక యవనస్తుడు ఎంత చక్కగా బ్రతికాడో ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వారలారా. నిబంధనలు లేనటువంటి కాలం. ఏమండి, ఆదికాండం 39వ అధ్యాయము, ఇందాక తమ్ముడు వాక్యపట్టణం చదివాడండి. ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచన భాగం నుండి మనకందరికీ తెలుసు యవనస్తుడైన యోసేపు చరిత్ర. ఇది క్రైస్తవ్యానికి తెలియనటువంటి సందర్భం కాదండి, బాగా తెలిసినటువంటి సందర్భమే. యవనస్తుడైన యోసేపు ఫొతీఫరు అనేటటువంటి ఒక ఆయన దగ్గర ఇంటిలో గృహ నిర్వాహకుడుగా ఉంటాడు, నమ్మకమైన పనివాడుగా, దాసుడుగా ఉంటాడు. హీఈస్ యంగ్స్టర్, అందగాడు. ఏమండి, తెలివైన వాడు, జ్ఞానం కలవాడు, మరి ముఖ్యంగా దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు. ఈ రోజులు నిబంధనలు ఉన్నటువంటి కాలం, ఆ రోజుల్లో నిబంధనలు లేవండి. కానీ యోసేపు గారు ఎలా ఉన్నారు, కట్టుబడి ఉన్నాడు. ఏమండి, ఆయన జీవితాన్ని ఒకసారి మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచన భాగం నుండి ఆలోచన చేద్దామండి. అతడు తన ఇంటి మీదను, తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి, పొలములోనేమి, అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను.
యోసేపు గారిని బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంటండి? ఐగుప్తీయుణ్ణి ఆశీర్వదించాడండి. తన ఇంటిని ఆశీర్వదించాడు, తన పొలాన్ని ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడంటే, యోసేపు గారు ఎప్పుడైతే ఆ యొక్క గృహ నిర్వాహకుడుగా బాధ్యతలు స్వీకరించాడో అప్పటి నుండి దేవుడు యోసేపు గారిని బట్టి ఇంటిని ఆశీర్వదించాడు. రైట్ అండి. తర్వాత అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, ఎవరు? ఐగుప్తీయుడు. ఐగుప్తీయుడు తనకు కలిగిన ప్రతిదీ కూడా, ప్రతి దాని మీద అధికారి ఎవరండి? యోసేపు. యోసేపు అధికారి. ఏమండి, ఆ ఇంటిలో ఏమైనా కార్యక్రమం జరగాలంటే యోసేపు గారు చెబితేనే జరగాలి. వాళ్ళు ఏమైనా తినాలంటే యోసేపు గారు చెబితేనే తినాలి. ఏం జరగాలన్నా యోసేపు గారి చేతుల మీదనే జరుగుతుంది. అంత అధికారి యోసేపు గారండి. ఐగుప్తీని ఇంటిలో యోసేపు ప్రధాన అధికారిడు, ఏమంటే అధికారిగా ఉన్నాడు. ఏమంటే ప్రతిదీ కూడా యోసేపుకి అప్పగించేశాడు ఆ అధికారి. తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెనో. మన అందంగా లేకపోయినా అద్దాల ముందు గంటల తరబడి ఏమండి ఏదో సరి చేసుకుంటామండి. ఎంత దూనా నీ తల అలాగే ఉంటది, ఎంత రాసినా నీ మొహం అలాగే ఉంటది. కానీ యోసేపు గారు ఎవరంటండి? రూపసి, రూపవంతుడు, సుందరుడు, హ్యాండ్సమ్, ఏమండి అందగాడు, ఏమండి అందగాడండి. ఎవరు? యోసేపు. రూపవంతుడు, సుందరుడు, సుందరుడు. ఏడో వచనం, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. కన్ను వేయడం అంటే సైట్ కొట్టడం. అబ్బాయిలు మాట్లాడతారు కదా, సైట్ కొట్టడం. ఇంకేటండి పదాలు ఉంటాయి? లైన్ వేయటం, బీట్ వేయటం, కాలేజీలకు వెళ్ళి ఇవే మాటలు, ఇవే మాటలు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ పొతీఫరు భార్య కూడా ఏం చేస్తుందండి? యోసేపు మీద కొన్నేసింది అంటండి. ఏడవచనంలో అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కొన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. ఏమండి, తన లోపల ఉన్నటువంటి కోరిక, కామాతురత, సెక్స్, ఏమండి కోరిక తీర్చమని యోసేపుని అడిగిందండి. పెళ్ళైంది కదా, భర్త ఉన్నాడు కదా, యోసేపుతో పరేటి నీకు? యోసేపు చిన్నోడు కదా నీకంటే. ఈ రోజున ఇదే వలలో యవనస్తులు ఉన్నారండి, ఎంతో మంది యవనస్తులు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎంతో మంది ఉన్నారు. చాలామంది అండి, చాలామంది ఇదే వలలో ఉన్నారు. అడిగేసింది, వెళ్ళి అడిగేసింది, తన కోరిక తీర్చమని అడుగుతుంది. తన ఇంటిలో నమ్మకస్తుడిగా ఉన్నటువంటి యోసేపును అడిగిందండి. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునో లేడు. ఆమె అడుగుతుంది, ఆమె చూస్తుంది. ఏమండి, ఆమె యోసేపు చుట్టూ తిరుగుతుందండి. మనకు అప్పుడప్పుడు కుక్కలు కనబడుతూ ఉంటాయి, ఆడకొక చుట్టూ 10 మగ కుక్కలు తిరుగుతూ ఉంటాయండి, కొడుతూ ఉంటాం. ఒక ఆవు దూడ చుట్టూ ఆబోతులు తిరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. ఏమండి, ఈరోజు సమాజం కూడా ఉంది, సమాజము కూడా ఇలానే ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, అడుగుతుంది. యోసేపు ఏమో ఒప్పుకోవడం లేదు, అడుగుతుంది ఒప్పుకోవడం లేదు. చెప్తున్నాడు, నిన్ను తప్ప ప్రతీదీ నా చేతికి అప్పగించేశాడు అని చెప్తున్నాడు. నిన్ను తప్ప, నువ్వు నాకు తల్లి లాంటి దానివి, ఆయన నాకు యజమానుడు. అమ్మా, నేను ఈ పని చేయడానికి నాకు మనసు లేదు, నువ్వు నాకు తల్లి లాంటి దానివి అని యోసేపు గారు చెప్తున్నారండి. యోసేపు గారు చెప్తున్నాడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెనో. ఏమండి, ఏం చెబుతున్నాడు చూడండి ఆయన, నీవు అతని భార్యవు గనుక నిన్ను తప్ప ప్రతి దాని మీద నాకు అధికారం ఉన్నది, నిన్ను అప్పగించలేదు ఆయన.
ఇంటిని అప్పగించాడు. నువ్వు నాకు తల్లి లాంటి దానివి, తల్లితో సమానం. నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము మూట కట్టుకోవాలి అని అడుగుతున్నాడండి. ఏ యవనస్తుడైనా ఇలా అడుగుతాడా? ఏమండి, ఆవిడ ఒక రాణితో సమానం, ఒక రాణితో సమానం అండి. అయితే నీవు రాణివైతే ఎవరికి కావాలి? నువ్వు నాకు తల్లి లాంటి దానివి. నేను నీ ఇంటిలో నమ్మకమైన పనివాడిని. నేను నీ భార్యకు, నీ భర్తకు భయపడకపోయినా, నీకు భయపడకపోయినా, ఎవరికి భయపడకపోయినా, నా తండ్రి అయిన దేవునికి నేను భయపడతాను. దేవుని ఎదుట, దేవుని కళ్ళు కప్పి, దేవుని ఎదుట ఘోరమైన దుష్కార్యం నేను చేస్తానా? నేను చేయను, నేను ఒప్పుకోను అంటున్నాడండి యోసేపు గారు. హ్యాట్స్ ఆఫ్ చేయాలి ఈరోజు యవ్వన సమాజం. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఈరోజు ఎంతమంది అమ్మాయిలు హాస్టల్స్కు వెళ్ళి, దూరదేశాలకు వెళ్ళి, ఉద్యోగాలకు వెళ్ళి చెడిపోవటం లేదు చెప్పండి. ఎవరికి? వాళ్ళకే తెలుసు. ఎంతమంది అబ్బాయిలు దూరదేశాలు వెళ్ళిపోయి, హాస్టల్స్కు వెళ్ళిపోయి, చదువుకోవడానికని వెళ్ళిపోయి, ఏమండి, ఉద్యోగాలకని వెళ్ళిపోయి ఎంతమంది తప్పటడుగులు వేయట్లేదు చెప్పండి. ఇది నిబంధనలు ఉన్నటువంటి కాలం. యోసేపు గారు ఉన్న కాలం నిబంధనలు లేనటువంటి కాలం. తమ్ముడు ప్రొజెక్టర్ ఆగిపోయింది. ఏమండి, నిబంధనలు లేనటువంటి కాలం అది. అయితే ఏం చేస్తున్నాడండి యోసేపు? రెడీ అయిపోయాడా? మనమైతే రెడీ అయిపోతాం గంగిరెద్దుల్లాగా. ఏమండి, సొంగ గడుచుకుంటూ తిరుగుతున్నారండి ఈ రోజున కుర్రోళ్ళు అమ్మాయిల చుట్టూ. మొన్నే జరిగింది డాక్టరు ప్రియాంక రెడ్డి. ఏమండి, ఏం జరిగింది? నలుగురు దౌర్భాగ్యులు అలాగే కుక్కలు మీద పడి చెరి చేసినట్టుగా జరి చేశారండి. ఎందుకంటే వాళ్ళకి ఇంక వావి వరుసలు లేవు, వావి వరుసలు లేవండి. ఏమండి, ఈరోజు ఎన్నో రూల్స్ ఉన్నాయండి గవర్నమెంట్ సైడ్. దేవుని నమ్ముకుంటే దేవుని యుద్ధం నుండి కూడా ఎన్నో రూల్స్ ఉన్నాయి. అయితే నిబంధనలు లేవు కదండి. యోసేపు ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి. మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మన అమ్మ చూడకపోవచ్చు, మన నాన్న చూడకపోవచ్చు, భార్య చూడకపోవచ్చు, భర్త చూడకపోవచ్చు, తోబుట్టువులు తోడబుట్టిన వాడు చూడకపోవచ్చు, సమాజం ఎవరు చూడకపోవచ్చు. అయితే నిన్ను మాత్రం ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఏం ఎలా ఉండాలి మరి నీవు? దేవునికి భయపడాలా వద్దా? భయపడాలి. భయపడుతున్నామా? పర్లేదులండి, దేవుడు క్షమించేస్తాడు. పర్లేదులండి, దేవుడు క్షమించేస్తాడు. ఏంటండి ఇంత ధైర్యం? పాపానికి బలం ఎక్కువ అండి. మంచి పని చేయడానికి ఎవరన్నా వస్తారా? రారండి. ఏమన్నా కొట్టడానికి రమ్మన్నారు కూడా వస్తారా? కర్రలేసుకుని వచ్చేస్తారండి. డొంకల్లో లాక్కుని మరి వచ్చేస్తారు. ఏదన్నా మంచి గారి ఏమన్నారు కూడా వస్తారా? ఎవరు రారు. మాకు ఖాళీ లేదండి. ఏమన్నా కొట్టాలన్నా అనుకోండి, రండి. మన ఉండంటాడా? మా ఊరు ఉండంటాడా? క్యాస్ట్ ఫీలింగు, యూత్ ఫీలింగు, అన్ని ఫీలింగ్స్ అప్పుడే వచ్చేస్తాయి. అయితే ఈ యవనస్తులకి సెక్స్ అనేది కూడా ఒక బలహీనత వల వేస్తున్నాడు. ఒక అందమైన అమ్మాయి కనబడుతుందంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక అందమైన అబ్బాయి కనబడుతున్నాడంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అందరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. ఎంతమంది హీరోయిన్లు ఫోటోలు పెట్టుకుని తిరగట్లే చెప్పండి. ఎంతమంది అబ్బాయిలు హీరోలు ఫోటోలు, ఎంతమంది అమ్మాయిలు హీరోలు ఫోటోలు పెట్టుకుని తిరగట్లే చెప్పండి. తెలీదా, దేవుని నమ్ముకున్న నీ ఫోన్లో ఏమండి హీరోయిన్ల ఫోటోలు ఎందుకుంటున్నాయి? దేవుణ్ణి నమ్మినటువంటి నీ ఫోన్లో హీరోల ఫోటోలు ఎందుకుంటున్నాయి? సినిమా పాటలు ఎందుకుంటున్నాయి? ఎంత బ్యాడ్ యాటిట్యూడ్ అంటే దేవుని మందిరానికి వస్తారు, ఆ పనికి మాలిన ఫోన్ అప్పుడే మోగుతుంది. దేవుని మందిరంలో సేవకుడు నిలబడి వాకింగ్ చెప్తుంటే ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఏమో సినిమా పాట మోగిస్తూ ఉంటుందండి. ఎసర్ను నిజమే కదా. దేవుని మందిరంలో నీ ఫోన్ ఏం మాట్లాడుతుంది? అక్కడికి వెళ్ళి సినిమా పాట మోగిస్తావా? నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా. చాలా మంది ఫేస్బుక్ నేను చూస్తాను, ఏమండి హీరోయిన్లకు సంబంధించి పోస్టులు, హీరోలకు సంబంధించిన పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు. ఏమండి చాలా మంది వాట్సాప్లో డీపీలు పెడుతూ ఉంటారు. ఎవరు పెడుతూ ఉంటారు డీపీలు? ఎవరు పెడుతూ ఉంటారండి హీరోలు హీరోయిన్లు? ఏ మీ అక్కలా, మీ చెల్లెళ్ళ, మీ అన్నలా, మీ తమ్ముళ్ళ వాళ్ళు? ఎక్కడో ఉన్నవాడికి ఇక్కడ బ్యానర్ కట్టుకుని, ఎక్కడో ఉన్న వాడి కోసం ఇక్కడ థియేటర్లో చచ్చిపోయే వాళ్ళు బోలెడు మంది ఉన్నారండి.
క్రైస్తవులు ఫోనుల్లో సినిమా పాటలు, బూతు బొమ్మలు, బూతు ఫోటోలు ఎందుకుంటున్నాయి? అయితే వల వేశాడు మీకు, బీ కేర్ఫుల్, వలలో ఉన్నారు తెలియట్లా. వల ఇందాక అందుకే చెప్పానండి వాడి గురించి. ఏమండి అపవాది చెరలోనికి వెళ్ళిపోయారు మీరు ఎవరో తెలుసా? యవనస్తులు బలవంతులు అనుకుంటారు, బందీలు అయిపోయారు. మీరు ఎవరి చేతిలో? అపవాది చేతిలో. వాడేం చేస్తున్నాడు? సంబరం చేసుకుంటున్నాడు. మీరు ఎక్కడ సంబరాలు పండుగలు చేసుకోవడం కాదు, వాడు అసలు సిసలైన పండుగ చేసుకుంటున్నాడు. ఎందుకు అంటే పరలోకానికి వెళ్లాల్సినటువంటి దైవ స్వరూపాలు మీరంతా. ఏం చేస్తున్నాడు తెలుసా? ఆరని మంటల్లో పండగ చేసుకుంటున్నాడు వాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి యవనస్తులు, ఎందుకంటే చచ్చిపోతారు యవన కాలంలో. ఎందుకు వచ్చిన ఫ్యాషను, ఎందుకు వచ్చిన హడావడి? బాధాకరమైన విషయం చెప్పమంటారా, మన కుటుంబాల్లో పుట్టినరోజులు జరుగుతూ ఉంటాయండి, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయండి. ఏమండి క్రైస్తవులుగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి వెళ్తారు. ఆ పుట్టినరోజుకి పెళ్ళికి సౌండ్ పెడతారు కదండి మైక్, అప్పుడు ఏ పాటలు వేస్తారు? ఏమండి ముందు రోజు పెడతారండి మైక్, ముందు రోజు నైట్ అంతా. ఉంది అయిపోయిందిలే. ఏమండి ముందు రోజు నైట్ అంతా సినిమా పాటలు వేస్తారు. ఏమండి ఆ స్టేజ్ సగం దిగిపోద్ది. ఉదయం వల్ల తెల్లవారుజామున మొదలు పెడతారు. ఎవరికి నిద్ర ఉండదండి, ఇంకా మళ్ళీ అయిపోద్ది. ఈ లోపల 9 గంటలకు ఎప్పుడో మరి క్రిస్టియన్ ఆ క్రిస్టియన్ మ్యారేజ్లో ఏం చేయాలి? మరి దేవుడి పాటలు పాడాలి, పాస్టర్ గారు వస్తారు, దేవుని కార్యక్రమం కదండి. ఆ దేవుని కార్యక్రమంలో మరి ఏం చేయాలి? మరి అప్పుడు దేవుని పాటలు వేయాలి కాసేపు. దీనికి కూడా వచ్చేసింది ఆ దేవుని కార్యక్రమంలో కాసేపు అక్కడ ఆర్కెస్ట్రా ఉన్నవండి, సంఘ బిడ్డలు కావచ్చు లేదా సంఘ కాపరులు కావచ్చు, కాసేపు దేవుని పాటలు పాడతారు. తర్వాత పెళ్లి తతంగం అయిపోద్ది, 12 గంటలకు అవుద్దండి, సేవకులు అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ మొదలెడతారండి. పుట్టినరోజున ఇదే, పెళ్లికి ఇదే, పైకేమో క్రిస్టియన్ మ్యారేజ్. ఓ పక్కన యేసుక్రీస్తు వారి ఫోటో వేసేస్తారు శుభలేఖ మీద, ఫ్లెక్స్ మీద యేసుక్రీస్తు వారు లేకపోతే పెళ్లి చేసుకొని అంటారు. ఇక్కడేమో ఏం చేస్తారు? అది దేవుని కార్యక్రమమా అపవాది కార్యక్రమమా? దేవుని కార్యక్రమం, పేరేమో దేవునిది, చేసేదేమో అపవాది. చూడండి అలా ఇవే భక్తి జీవితాలు అంటే మనవి, ఇవే భక్తి జీవితాలు అంటే మనవి. సిగ్గుపడాలండి. ఈ మాట విన్నారు కదా, ఎప్పుడైనా మరలా మీ ఇంట్లో సినిమా పాట వినబడితే ఇక నేనేమనలేండి, దేవుడు చూసుకుంటాడు. ఇంకేమనాలి చెప్పండి, మీరు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు తెలుసా? అందరింట్లో టీవీలు ఉన్నాయి కదండి, మరి టీవీలు ఏం చూస్తారు మీరు? సువార్త ఛానల్, రక్షణ టీవీ, ఏమండి బైబిల్ టీవీ, ఇవే పెట్టుకుని చూస్తారేంటి? లేదు కదండి. చాలామంది నైట్ మీటింగ్ లేట్గా వస్తారండి. ఎందుకమ్మా లేట్ అవుతుందంటే సీరియల్ అండి. ఆహా సీరియల్ అయితేనే కానీ నువ్వు రాలేవా? ఏసండి నీకు వాళ్ళ బందీలుగా మారిపోయారండి. అయితే నిబంధనలు లేనటువంటి కాలంలో యోసేపు గారు ఎలా ఉన్నారండి? తండ్రికి భయపడుతున్నాడు, పరలోకమందున్న దేవునికి యోసేపు గారు భయపడుతున్నారు. ప్రియమైన దేవుని వర్లారా, తండ్రికి విరోధముగా, దేవునికి విరోధముగా నీచమైన ఘోరమైన దుష్కార్యం నేను చేయను, అవతలకు పో అంటున్నాడు అంతే. మనమైతే దొరికిందే ఛాన్స్, దొరికిందే ఛాన్స్, వద్దు ఛాన్స్ తీసుకోవద్దండి. దేవుని చేతుల్లో చచ్చిపోతాం మనం, ఛాన్సులు తీసుకోవద్దండి. ఇంకా ఇంకా ముందుకు వెళ్దాం. దినదినము వచనం 10వ వచనం, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. రోజు మాట్లాడుతుంది అంటండి. ఏం మాట్లాడుతుంది? వచ్చేయి. ఈరోజు యజమానులు లేరు వచ్చేయి, ఎవరో లేరు వచ్చేయి. అందరికి అన్ని పనులు అప్పగించేసి దూరంగా పంపేశాను, బెడ్ రెడీగా ఉంది, వచ్చేయి అడుగుతుంది, బలవంతం చేస్తుంది. మన చరిత్రలో ఏం చూస్తామంటే అబ్బాయిలు అమ్మాయిలు బలవంతం చేయడం చూస్తాం, కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఏమండి ఈవిడ బలవంతం చేస్తుంది యోసేపును, ఇతను ఒప్పుకోవట్లేదు. ఏమండి
అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరూ అక్కడ లేరు. ఎందుకు లేరు? పంపేసింది కావాలని పంపేసింది. అందరినీ పంపేసి స్కెచ్ వేసిందండి. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకై ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చియున్నాడు. అతడు నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసితునని పెద్ద స్కెచ్ వేసిందండి. జాగిడి చింపేసుకుంది, మన భాషలో జుట్టు పీకేసుకుంది, చీర విప్పేసింది. ఏమండి ఏం చెప్తుందో తెలుసా? రేప్ చేయడానికి వచ్చాడని చెప్తుందండి. అవ్వా అనాలి. ఇప్పుడు ఎవరొచ్చారు రేప్ చేయడానికి? చాలామంది రేప్ కేసులు పెడతారా లుత్తుదే. ఏమండి అక్కడ ఏం జరగకపోయినా, అసలు గొడవకి ఆ కేసుకి సంబంధం లేకపోయినా వెళ్ళి వాళ్ళకు వాళ్ళే జాకెట్ చింపేసుకుంటారు, జుట్టు పీకేసుకుంటారు, గాజులు బద్దలు కొట్టేసుకుంటారు, చేతులు గీసేసుకుంటారండి, వెళ్ళిపోతారు, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చేస్తారండి. ఇక్కడ నిజంగానే ఈవిడ అలా చేస్తుంది. యోసేపు మంచివాడండి. దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు, హెబ్రీయుడు. దేవుడంటే చిన్నప్పటి నుండి భయభక్తులు కలిగిన వాడు. దేవుని అంబుల పొదలో బాణముగా ఉండాలనుకుంటున్నాడు తప్ప అపవాది చెరలో బందీగా ఉండాలని ఆయన అనుకోవట్లేదు. ఆమె బలవంతం చేసింది, వస్త్రం పట్టేసుకుంది, కదలని ఇవ్వట్లేదు. అయితే ఆమెను గెంటాడు. వదిలించుకుని తప్పించుకుని వెళ్ళిపోయేటప్పుడు ఏమంటే పై వస్త్రం ఉండిపోయిందండి, ఒక టవల్ ఉండిపోయింది అనుకుందాం. పనివాడి దగ్గర ఏముంటుందండి? ఎప్పుడు టవల్ ఉంటుంది. మీరు ఉదయాన్నే పనికి వెళ్ళినప్పుడు టవల్ కూడా పట్టుకుని వెళ్తారండి. పనివాడి దగ్గర ఎప్పుడు ఉండేది టవల్. ఏమండి ఆ వస్త్రం పడిపోయింది, ఆమె పట్టేసుకుంది, లాగేసుకుంది, వస్త్రం ఉండిపోయింది. ఇతను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడండి. అంటే పాపానికి భయపడుతున్నాడు, పాపానికి పారిపోతున్నాడు దూరంగా. ఎప్పుడైతే ఇతడు అలా వెళ్ళిపోతున్నాడో ఇతను ఒప్పుకోవట్లేదు కాబట్టి కక్ష సాధిస్తుంది. కుటుంబీకుల్లో పనివారిని అందరినీ పిలుస్తుంది. ఈ హెబ్రేయుడు నన్ను రేప్ చేయడానికి వచ్చాడని కేసు పెట్టిందండి. తీసుకుని వెళ్ళారు, పోలీసులు వచ్చారు, అంటే సైనికులు వచ్చారు, యోసేపును పట్టుకున్నారు, చెరసల్లో వేసేశారు. ఈరోజు ఇంత జరగట్లా. మనమే కావాలని చూస్తున్నాం, మనమే సైడ్ కొడతాం, మనమే కావాలని ఎవరినో కోరుకుంటాం, మనమే కావాలని తప్పు చేస్తాం. నిజమే కదా? నిజం. ఈ రోజున నిబంధనలు ఉన్నాయి మనకి. మోహపు చూపు చూడకూడదని, వ్యభిచారం చేయకూడదని, ఎదుటివారి భార్యను ఆశించకూడదని ఈరోజు దేవుడు ఎన్నో నిబంధనలు పెట్టాడు. యోసేపు గారికి ధర్మశాస్త్రం ఉందండి. యోసేపు గారు ధర్మశాస్త్ర కాలంలో లేరు. అయినా సరే ఘోరమైన దుష్కార్యం నేను చేయను అంటున్నాడు. తప్పించుకుని వెళ్ళిపోయాడండి. ఈరోజు ఎంతమంది యవనస్తులు తప్పించుకుని వెళ్ళిపోతున్నారు పాపం చేయకుండా? కావాలని క్రియేట్ చేసుకుంటున్నారండి పాపాన్ని, కావాలని క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని వర్లారా, అపవాది ప్రతి ఒక్కరికి వల వేస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వల. నీవు డబ్బుకు పడకపోతే అమ్మాయిని చూపిస్తాడు, అమ్మాయికి పడకపోతే ఇంకోటేదో చూపిస్తాడు, ఇంకోటేదో చూపిస్తాడు, ఇంకోటేదో చూపిస్తాడు. వాడి టార్గెట్ నిన్ను వాడి వలలో బంధించి చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయి నరకంలో పడేసి వాడు గొంతులు వేయాలని ఆనందపడుతున్నాడు. యవనస్తులను సరిచేసేటటువంటి ఒక మంచి పాటను చూద్దాం. ముగింపులోనికి వెళ్ళిపోయామండి, ఒక మంచి పాటను మనం చూద్దాం, ముగించుకుందామండి. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిను పాతాళ లోకానికి పంపుతున్నది. ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిను పాతాళ లోకానికి పంపుతున్నది. యౌవనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది.
తడబడు నడకల నడుమ తలదించని యౌవనం, ఒడిదుడుపుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. తడబడు నడకల నడుమ తలదించని యౌవనం, ఒడిదుడుపుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. ఆలోచనలకు లేదు ఈ వయసులో కళ్ళు, అదుపే చేయకపోతే బ్రతుకంతా శూన్యం. ఇది అర్థం కాకుంటే యౌవనమే ప్రమాదం, ప్రభు కొరకు అర్పిస్తే అదే నీకు ప్రధానం. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. దుష్టుని వశమైపోయెను లోకాధికారం, భ్రష్టత్వపూహలతో యౌవన సంహారం. క్రీస్తు యేసుకే చూపెను నిమిషంలో ప్రపంచం, లోకాశకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాదం. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. బాల్య దినములంది చేయి సృష్టికర్త స్మరణం, యౌవన కాలమే దేవుని కాడిమోయు సమయం. బాల్య దినములంది చేయి సృష్టికర్త స్మరణం, యౌవన కాలమే దేవుని కాడిమోయు సమయం. యౌవన దశలోనే మరల జరిగితే నీ జననం, దేవుని అంబుల పొదిలో నీవే ఒక బాణం. స్నేహితుడా యేసు కొరకు అర్పించు యౌవనం, అలు పెరుగక పరుగెత్తు సువార్తకై ప్రతీక్షణం. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. క్షణికమైన మత్తు రెప్ప పాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిను పాతాళ లోకానికి పంపుతున్నది. ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిను పాతాళ లోకానికి పంపుతున్నది. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. యవన కాలాన్ని గురించి దేవుడు చక్కగా తన గ్రంథంలో రాయించినటువంటి మాటల యొక్క సమాహారమే ఈ యొక్క పాట. ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలను విన్నాం ప్రియమైన దేవుని వర్లారా. సాంగ్ రిపీట్ అయిపోతున్నది. అయితే ప్రతి వ్యక్తి జీవితం యవ్వన ప్రాయం టచ్ చేయకుండా ముందుకు వెళ్ళదు. ఏమండి? అయితే ఈ యవ్వన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత చాలామంది పాడైపోవడానికి అవకాశాలు కల్పించుకుంటున్నారు. ఏమండి? మన వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు అంటే అవకాశం లేకపోయినా పాడైపోవడానికి అవకాశం కల్పించుకుంటారు. ఏమండి? చక్కగా ఉండడానికి అవకాశం ఉన్నా అలా బ్రతకరు ప్రియమైన దేవుని వర్లారా. ఇప్పటి వరకు ఎన్నో వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అవన్నీ మన కళ్ళ ముందు మన దైనందిన జీవితాల్లో మన మన కుటుంబాల్లో మన స్నేహితులు మన బంధువుల మధ్య కొన్ని కొన్ని సందర్భాల్లో మనమే స్వయంగా
అలాగనే ఉంటున్నాం ప్రియమైన దేవుని వర్లారా. అయితే మనం బలవంతుని చేతిలో బాణముగా ఉండాలి తప్ప అపవాది చెరలు బందీలుగా ఉండకూడదండి. అలా బందీలుగా మారిపోతే నరకానికి వెళ్ళిపోతాం. అందుకని దేవుడు అంటున్నాడు, యవన కాలం వచ్చేసరికి నీవు తిరిగి జన్మించాలి అంటున్నాడు. యవన కాలమందు పుట్టిన కుమారుడుగా నువ్వు ఉండాలి, పాపానికి నువ్వు దూరంగా ఉండాలి. ఏమండి, యోసేపు గారిని మనం చూసాం, పాపానికి దూరంగా ఆయన పారిపోతున్నాడండి. ఈ రోజున దేవుని సంఘంలో యవనస్తులు ఎలా ఉంటున్నారో తెలుసండి. పాపానికి దూరంగా పారిపోమని దేవుడు చెప్తుంటే ఫోన్ అట్టుకుని వాక్యానికి దూరంగా పారిపోతున్నారు. ఎంతమంది లేరు చెప్పండి? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఫోన్ అట్టుకుని బయటకు వెళ్తున్నారంటే అంత ఇంపార్టెంట్ కాల్స్ ఏముంటే చెప్పండి మనకి. వారానికి ఒక్కరోజు వెళ్తాం దేవుని మందిరానికి, ఆ ఒక్కరోజంతా పొన్ 24 అవర్స్ దేవుని సన్నిధిలో ఉంటామా? లేదు. పొన్ 12 గంటలు ఉంటామా? లేదు. ఎన్ని గంటలు ఉంటాం? మహా అయితే 1, 2, 3 గంటల లోపలనే కార్యక్రమం అయిపోద్ది. ఈ 1, 2, 3 గంటల లోపలనే 4-5 సార్లు ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తారండి. సేవకుడేమో నిలబడి వాకింగ్ చెప్తూ ఉంటాడు, ఈయనేమో ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తాడు. ఏ ఫోన్ మాట్లాడకపోతే కాలం ఏమన్నా స్తంభించిపోద్దా? భూకంపాలు కానీ ఏమైనా వచ్చేస్తాయా? ఏమండి, ఏమైపోద్ది? దేవుని మందిరంలో ఉంటున్న మనం, దేవుని మాటలు వింటున్నటువంటి మనం, మనం చక్కగా ఉండాలండి. నన్ను ఎవరు వేలు పెట్టి చూపించడానికి వీల్లేదు. పలానా వాళ్ళ కుటుంబం అండి, పలానా వాళ్ళు దేవుని పిల్లలంటే అలా ఉండాలండి. దేవుని మందిరానికి వెళ్తున్నారు, ఖచ్చితంగా అలా ఉండాలని చెప్పాలి మన కోసం. మన అమ్మ నాన్నలు కావచ్చు, భార్య బిడ్డలు కావచ్చు, యవనస్తులైన వారు కావచ్చు, మన కోసం కావచ్చు, ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వర్లారా. దేవుడు మరలా ఒక మంచి సమయాన్ని మనకు అనుగ్రహిస్తే ఎన్నో విషయాలు ఉన్నాయండి. బైబిల్ గ్రంథంలో దేవుడు కోటాది కోట్ల విషయాలను దేవుడు రాయించాడు. సమయం ఉంటే మరలా మనమంతా ఈ విధంగా ఒక కుటుంబంగా చేరి దేవుని మాటలు విందామండి. ఇప్పటి వరకు విన్నటువంటి మాటలు మిమ్మల్ని నొప్పించడానికి, మిమ్మల్ని బాధ పెట్టాలి, మిమ్మల్ని ఏదో అనాలన్న ఉద్దేశం కాదు. కానీ ఏమండి, ఇది దేవుని యొక్క ఆవేదనని ఎరిగి యవనస్తులైన వారు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని గుర్తెరిగి దేవుని పనిలో సాధనాలుగా వాడబడాలని కోరుతూ, స్థానికంగా ఉన్నటువంటి మీ సంఘాలలో మీరు బలంగా వాడబడాలని ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తు యేసులో మమ్మల్ని అత్యధికులుగా ప్రేమించిన మా